ఛానల్ ధృవ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటంటే మన మొబైల్లో మనం మన పిఎఫ్ అకౌంట్కి సంబంధించిన యూఏఎన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ యూఏఎన్ నెంబర్ని మన మొబైల్లో ఎలా యాక్టివేట్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో అయితే క్లియర్ కట్గా అయితే చెప్పాను ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడటానికి అయితే ట్రై చేయండి అప్పుడైతేనే మీకు ఈ వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్తే ఫ్రెండ్స్ ఇక వీడియో విషయానికి వస్తే ఇక్కడ పిఎఫ్ సైట్లోకి మనం అయితే వెళ్ళిపోవాలి ఈ పిఎఫ్ సైట్లోకి మీరు డైరెక్ట్గా వెళ్ళాల్సిన అవసరం లేదు నా వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఈ లింక్ అయితే ఇచ్చాను ఆ లింక్ ద్వారా మీరు ఆ లింక్ ఓపెన్ చేస్తే డైరెక్ట్ ఈ సైట్లోకి అయితే వచ్చేస్తారు ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా అయితే పైకి స్క్రోల్ చేయండి ఇలా స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి యాక్టివ్ యూఏఎన్ నెంబర్ అని ఉంది కదా ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి యాక్టివ్ యూఏఎన్ దాని మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే ఓపెన్ అయిపోతుంది మీ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో మీ డీటెయిల్స్ ఆధార్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇవ్వాలన్నమాట ఇక్కడ ఫస్ట్ వచ్చేసి యూఏఎన్ యూఏఎన్ నెంబర్ అనమాట ఇక్కడ ఈ యూఏఎన్ నెంబర్ మనకు మనం ఏదైతే కంపెనీలో జాయిన్ అవుతామో వాళ్ళు ఒక వన్ మంత్ ఆర్ టూ మంత్స్ తర్వాత మనకు ఈ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ నెంబర్ ఇచ్చిన తర్వాత ఈ నెంబర్ను అయితే మనం యాక్టివ్ చేసుకుంటేనే మన పిఎఫ్లో అకౌంట్లో మనకి అమౌంట్ పడుతుందా లేదా అని తెలుస్తుంది అనమాట దాన్ని యాక్టివేట్ చేసుకోవడానికి ఇక్కడ ఈ డీటెయిల్స్ అవి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీ యూఏఎన్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి నెక్స్ట్ మెంబర్ ఐడి అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఆధార్ నెంబర్ అయితే ఇవ్వండి నెక్స్ట్ నేమ్ కూడా మీ ఆధార్లో ఏ విధంగా అయితే మీ నేమ్ ఉందో అదే విధంగా ఇక్కడ ఎంటర్ చేయండి డేట్ ఆఫ్ బర్త్ కూడా ఆధార్లో ఎలా ఉంటే అలాగే ఎంటర్ చేయాలి మొబైల్ నెంబర్ వచ్చేసి మీ ఆధార్ కార్డు లింక్ క్లిక్ చేయడానికి ఏ నెంబర్ అయితే ఇచ్చారో అదే నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి ఇవి చేసిన తర్వాత కింద క్యాప్చా ఉంది ఆ క్యాప్చా కూడా ఎంటర్ చేసి కింద రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత కింద చూడండి గెట్ ఆథరైజేషన్ పిన్ అని ఉంది కదా దాని మీద అయితే క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా లోడింగ్ అని పడుతుంది ఇక్కడ చూడండి అండ్ ఓటీపీ హ్యాస్ బిన్ సెండ్ టు యువర్ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ మీ ఆధార్ నెంబర్ మీ ఆధార్కు ఏ నెంబర్ అయితే లింక్ అయిందో ఆ నెంబర్కు ఒక ఓటీపీని అయితే వాళ్ళు పంపించడం జరిగింది ఆ నెంబర్నైతే ఇక్కడ ఎంటర్ చేసి కింద వెరిఫికేషన్ ఓటీపీ అని చెప్పేసి కొడితే ఇక్కడ లోడింగ్ అని అవుతుంది ఇక్కడ చూడండి యువర్ యూఏఎన్ నెంబర్ హ్యాస్ బీన్ యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్లీ ఫ్రెండ్స్ అదేవిధంగా ఇక్కడ వాళ్ళు ఇంకొక విషయం కూడా చెప్తున్నారు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి వాళ్ళు ఒక పాస్వర్డ్ అయితే పంపించారని చెప్తున్నారు అనమాట ఆ పాస్వర్డ్ సిస్టమ్ జనరేషన్ చేసిన పాస్వర్డ్ అనమాట మనం ఆ పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవడం కోసం మనం అయితే ఇక్కడ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఇక్కడ వాళ్ళు ఇక చూడండి ఈ విధంగా అయితే మనకు పాస్వర్డ్ అయితే పంపిస్తారనమాట ఈ విధంగా పంపించిన తర్వాత ఈ పాస్వర్డ్ని మనం లాగిన్ అవ్వాలన్నమాట ఈ పైన యూఏఎన్ నెంబరు కింద పాస్వర్డ్ ఈ రెండిటి కలిపి ఇక్కడ మన సైట్లో ఇక్కడ యూఏఎన్ అండ్ పాస్వర్డ్ ఈ రెండిటికి కూడా ఎంటర్ చేసి క్యాప్చర్ ఇచ్చేసి సైన్ ఇన్ అది లాగిన్ అవ్వాలన్నమాట సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి మరొక ఓటీపీ అయితే వస్తుంది ఇక్కడ ఆ ఓటీపీని ఇచ్చేసి కింద క్యాప్చా ఉంటుంది అనమాట ఆ క్యాప్చా కూడా ఎంటర్ చేయాలి క్యాప్చా కూడా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద చూడండి బ్లూ కలర్లో సబ్మిట్ ఉంది కదా ఆ సబ్మిట్ మీద అయితే మనం క్లిక్ చేయాలి సబ్మిట్ ఇచ్చిన వెంటనే ఈ విధంగా అయితే లోడింగ్ అవుతుందనమాట లోడింగ్ అయిన తర్వాత ఇక్కడ చూడండి చేంజ్ పాస్వర్డ్ ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్ అని చెప్పేసి ఉంది కదా ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్ దగ్గర వాళ్ళు మెసేజ్లో మనకు ఒక పాస్వర్డ్ని అయితే పంపించారు కదా ఆ పాస్వర్డ్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ న్యూ పాస్వర్డ్ వచ్చేసి మనకు నచ్చిన విధంగా మనం ఏదో ఒక పాస్వర్డ్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట కన్ఫర్మ్ చేయడానికి అదే పాస్వర్డ్ మనం సెకండ్ టైం కూడా ఎంటర్ చేసి కింద రైట్ క్లిక్ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ కింద చూడండి గెట్ ఆధార్ ఓటీపీ అని చెప్పేసి ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓకే అని తీసుకుంటుంది తీసుకున్న తర్వాత ఈ విధంగా అయితే లోడింగ్ అవుతుంది అనమాట ఈ విధంగా లోడింగ్ అయిన తర్వాత మనకు మళ్ళీ ఆధార్కు లింక్ అయిన మొబైల్ నంబర్కు ఒక మెసేజ్ అయితే వస్తుంది అది ఓటీపీ అనమాట ఆ ఓటీపీని ఇక్కడ మళ్ళీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఓటీపీ ఏదైతే ఉందో దాన్ని మనం ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే లోడింగ్ అవుతుంది లోడింగ్ అయిన తర్వాత పాస్వర్డ్ హ్యాస్ బిన్ చేంజ్డ్ సక్సెస్ఫుల్లీ మీరు ఏదైతే మీరు పాస్వర్డ్ ఇచ్చారో అది సక్సెస్ఫుల్గా చేంజ్ అయిందని చెప్పేసి మనకు వీళ్ళైతే చెప్తున్నారు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ క్లిక్ హెయిర్ టు లాగిన్ అని ఉంది కదా మనం దీని మీద క్లిక్ చేస్తే మనకు లాగిన్ మళ్ళీ అవ్వడానికి అయితే అవుతుంది ఎందుకంటే మనం పాస్వర్డ్ చేంజ్ చేసాం అందుకే అవుతుందా లేదా అనేది మనం ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి కాబట్టి మన యూఏఎన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబరు ప్లస్ మనం కొత్తగా ఇచ్చిన పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ పాస్వర్డ్ ఈ రెండు ఎంటర్ చేసి మళ్ళీ లాగిన్ అవ్వాలన్నమాట ఇక్కడ యూఏఎన్ అండ్ అదేవిధంగా పాస్వర్డ్ మనం చేంజ్ చేసిన పాస్వర్డ్ ఉండు ఇచ్చి సైన్ ఇన్ కొట్టగానే మళ్ళీ ఓటీపీ వస్తుంది అనమాట ఈ ఓటీపీలు ఎందుకు వస్తాయంటే చాలా సెక్యూర్ అనమాట మనకి ఈ అకౌంట్ అనేది ఈ మీ ఓటీపీ అనేవి లేకుండా ఈ మన అకౌంట్ని అయితే ఓపెన్ చేయడానికి అయితే వీల్లేదు ఇక్కడ ఇప్పటివరకు నేను డీటెయిల్స్ ఇచ్చిన క్యాండిడేట్ యొక్క పిఎఫ్ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోయింది అనమాట ఈ విధంగా మనకు ఇక్కడ పైన యూఏఎన్ నెంబరు పక్కన అతని పేరు ఈ విధంగా అయితే ఉంటుంది ఇది ఇది మొత్తం కూడా అతనికి సంబంధించింది అనమాట ఇక్కడ చూడండి కింద అతని పేరు అతని యూఏఎన్ నెంబరు అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ అతని సెక్స్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి ఇక్కడ పైన హోము వ్యూ మేనేజ్ అకౌంట్ ఆన్లైన్ సర్వీస్ ఇవన్నీ ఉంటాయి వీటి గురించి మీకు తర్వాత వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే యొక్క పిఎఫ్ అకౌంట్కు యూఏఎన్ నెంబర్ను యాక్టివేట్ చేసుకోవడం అయితే క్లియర్ కట్గా అయితే ఈ వీడియోలో వివరించాను ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ మరియు షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్